కార్మిక సమస్యలపై అందరూ ఐక్యంగా పోరాడితే సమస్యలు పరిష్కరించుకోవచ్చునని సిపిఐ దర్శి నియోజకవర్గం కార్యదర్శి ఎం రమేష్ బాబు అన్నారు. స్థానిక గుజ్జల సరళాదేవి భవనం సిపిఐ కార్యాలయంలో ముండ్లమూరు ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ కొంతమంది కోటంశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏఐటియుసి సంఘంలో చేరారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక సమస్యలపై నిత్యం పోరాడుతూ కార్మికుల పక్షాన ఉండే సంఘం ఏఐటియుసి అని కొనియాడారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు కోటంశెట్టి హనుమంతరావు, అధ్యక్షులు జానపతి పాపారావు, ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జూపల్లి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు అబ్బు శివశంకర్, శ్యామ్ కుమార్, జయరామిరెడ్డి, ట్రెజరర్ శ్రీనివాసరావు మరో 9 మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ శ్రీను, ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. పెంచడానికి మా వంతు కృషిగా చేస్తామని ఇక్కడ ఆర్డబ్ల్యూసి డి గారిని కలిసి అత్తలపరి ఎస్సీ గారిని, అలాగే మాకున్న పరిధిలో ఇక్కడ రాజకీయ నాయకులకే కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల జీతాలు బాగా ఇబ్బందులకు గురవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. కావున అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, మన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు మామండి శ్రీనివాసరావు గారి దృష్టికి, పార్లమెంట్ సభ్యులు మామండి శ్రీనివాసరావు దృష్టికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ఆర్డబ్ల్యూ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించడానికి గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మాకు 2015 లోపు 2 జీతాలు పెంచడం జరిగింది. అలాగే 2019 పేదల ప్రభుత్వం అని రైతుల ప్రభుత్వం చెప్పుకొని అందరిని ఆకర్షించి ఓట్లు వేసుకున్నటువంటి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా 16-17 జీతాలు ఇవ్వకుండా వర్కర్లు ఇబ్బంది పెడుతుంది. అంతటి కరోనా టైంలో కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా మంచినీటి సహకారానికి ఇబ్బంది లేకుండా మా హెచ్ఆర్ కార్మికులందరూ కూడా ముందు నిలబడి ఆ దూరి గ్రామాలకు నీళ్ళు ఇచ్చుకుంటా వస్తే వాళ్ళ కనీసం ఎలాంటి సదుపాయాలు లేవు. ఈఎస్ఐ సౌకర్యం కానీ పీఎఫ్ కటింగ్ కానీ కూడా ఇవ్వకుండా, వాళ్ళ జీతాలు కూడా ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క నాయకులు కానీ ఈ యొక్క కాంట్రాక్ట్లు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పని మరి దర్శన సభ్యులు మన మెస్సెట్ నేణుగోపాల్ గారిని, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాసరావు గారిని కోరుతూ ఉన్నాం. జిందాబాద్.